దక్షిణాదిన సుప్రీంకోర్టు బెంచ్లు ఏర్పాటు చేయాలి, హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. చాలామందికి ఒక అనుమానం వస్తుంది, ఏంటి సుప్రీంకోర్టు బెంచ్ ఇక్కడ ఏర్పాటు చేస్తే అదనపు ఖర్చు, తప్ప జరిగే ప్రయోజనం ఏంటి, వెళ్ళాలనుకున్న వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి కోర్టులో కేసే రాదా, అసలు ఎంత శాతం జనాభా ఇవాళ కోర్టులకు వెళ్తున్నారు, అందులో ఎంత శాతం సుప్రీంకోర్టుకి వెళ్తారు, దాని కొరకు ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి బెంచ్ పెట్టి మీరు ఇంకా ఖర్చులు పెరగడం కదా అని ఒక వాదన ఉంటుంది. కానీ దీన్ని లోతుగా పరిశీలిస్తే ఈ సుప్రీంకోర్టు బెంచ్ సౌత్ ఇండియాలో ఉండాలి అనటానికి, అందులో సహజంగా హైదరాబాద్లో ఉండాలి అని అనటానికి రీజనింగ్ ఏంటి? దీనికి మనకు 2011లోనే అనుకుంటాను నిక్ రాబిన్సన్ అనే అతను ఒక అధ్యయనం చేశాడు, అసలు సుప్రీంకోర్టులో ఎక్కడి నుంచి కేసులు వస్తున్నాయి, సుప్రీంకోర్టులో ఏ రాష్ట్రాల నుంచి కేసులు వస్తున్నాయి, ఈ తేడా ఏమైనా ఉందా అని చూశారు. చూస్తే 2011లో జరిగిన స్టడీ, అంటే లేటెస్ట్ స్టడీ మనకు అందుబాటులో లేదు, కానీ దిస్ షోస్ ద ట్రెండ్. ఈ స్టడీ ఏం చెప్తుందంటే 29.2% ఆఫ్ ద కేసెస్ ఇన్ సుప్రీంకోర్టులో ఫైల్ అయ్యే అప్పీల్స్ పంజాబ్, హర్యానా, ఢిల్లీ నుంచి వస్తున్నాయి. అంటే అర్థమయ్యేదేంటి, క్లియర్గా భౌగోళిక సామీప్యత, జోగ్రఫికల్ ప్రాక్సిమిటీకి సుప్రీంకోర్టులో కేసులకు చాలా క్లియర్ సంబంధం ఉంది. సుప్రీంకోర్టుకు భౌగోళికంగా దగ్గరగా ఉన్న ఢిల్లీ, పంజాబ్, హర్యానా నుంచే ఎక్కువ మంది కోర్టుకు పోగలుగుతున్నారు, దుదూర రాష్ట్రాల నుంచి పోలేకపోతున్నారు అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. అలాగే ఇంకొక ఎంపిరికల్ స్టడీ ఏం జరిగిందంటే, రాష్ట్రాల హైకోర్టులు ఒకసారి తీర్పు చెప్పాక సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏ రాష్ట్రాల నుంచి హైకోర్టు తీర్పుల్లో ఎంత పర్సంటేజ్ సుప్రీంకోర్టుకు వెళ్తున్నాయి, అంటే హౌ మెనీ ప్రపోర్షన్ ఆఫ్ దిస్ హైకోర్ట్ డిసిషన్స్ ఆర్ అపీల్ ఇన్ సుప్రీంకోర్ట్ అనేది చూస్తే మనకు ఆసక్తిగా ఉంటుంది. 9.3% మీకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుల్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్నారు, 9.3%. ఉత్తరాఖండ్ 5.8%, చాలా చిన్న రాష్ట్రం, ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుల్ని 5.8% సుప్రీంకోర్టులో అప్పీల్ అవుతున్నాయి. అలాగే పంజాబ్, హర్యానా ఇచ్చేటువంటి కేసులు, పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చేటువంటి కేసులు అయితే 7.2% మీకు సుప్రీంకోర్టులో అప్పీల్ అవుతున్నాయి. అంటే చాలా క్లియర్గా మీకు ఈ స్టేట్స్ ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా అంటే సుప్రీంకోర్టుకు చాలా దగ్గరగా ఉన్న రాష్ట్రాలు, వీటిలో హైకోర్టులలో కేసులు తీర్పులు వచ్చాక వాటిని సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళగలుగుతున్నారు. ఇదే మీకు సౌత్ ఇండియన్ స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఈ సర్వీ జరిగినప్పుడు తెలంగాణ ఏర్పడలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి, అప్పటికి ఇంకా సెపరేట్ హైకోర్టులు కాలేదు స్టడీ జరిగినప్పుడు. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనాలి మనం, దాంతోపాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ నాలుగు రాష్ట్ర హైకోర్టులు ఇచ్చేటువంటి తీర్పుల్లో కేవలం 3% మాత్రమే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబడుతున్నాయి, అప్పీల్ చేయబడుతున్నాయి. అంటే మీరు ఆశ్చర్యించండి, మీరు ఈ ఢిల్లీ, ఉత్తరాఖండ్ అలాగే పంజాబ్, హర్యానా స్టేట్స్లో హైకోర్టు ఇచ్చిన తీర్పుల్ని ఎంత పర్సంటేజ్ సుప్రీంకోర్టులో అప్పీల్ అవుతున్నది, దీన్ని మనకు సౌత్ ఇండియన్ స్టేట్స్తో కంపేర్ చేద్దాం. సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటే ఈ స్టడీ జరిగే సమయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉంది, ఇంకా డివైడ్ కాలేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కోర్టులుగా. ఇది కాక హర్యానా, సారీ మనకు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ నాలుగు హైకోర్టుల నుంచి కనుక మనం గమనిస్తే ఏ స్టేట్ హైకోర్టు ఈ నాలుగు ఎవరైనా 3% మాత్రమే ఉన్నాయి. మీకు ఒక్కొక్క స్టేట్లో అరౌండ్ 3% కేసెస్ మాత్రమే సుప్రీంకోర్టులో అప్పీల్ అవుతున్నాయి. అంటే మనకు సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి అయితే హైకోర్టు కేసుల్లో 3% సుప్రీంకోర్టుకి వెళ్తున్నాయి, అదే మీకు ఢిల్లీలో అయితే 9% ఏమో, మీకు నియర్లీ 6% ఉత్తరాఖండ్లో, మోర్ దెన్ 7% పంజాబ్ అండ్ హర్యానా. ఇక ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, తూర్పు భారతదేశం తీసుకుంటే మీకు ఎక్కడ 2.2% కూడా దాటలేదు, అంటే ఇంకా తక్కువ. అంటే కనీసం సౌత్ ఇండియా కన్నా సుప్రీంకోర్టు యాక్సెస్ ఉంది, కానీ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకు అసలు యాక్సెస్ లేదు.
అందువల్ల ఈ డేటాను మనం కనుక పరిశీలిస్తే చాలా క్లియర్గా ఎంపిరికల్గా ఎమర్జ్ అవుతుంది ఏంటి, సుప్రీంకోర్టుకు ఎంత దూరంగా మనం ఉంటే భౌగోళికంగా అంత అంత యాక్సెస్ కూడా తక్కువగా ఉంటుంది. అంటే డిస్టెన్స్ మనకు సమస్యగా లేదు అనే వారికి ఈ డేటా ఒక సమాధానం. అయితే కొన్ని రిచ్ స్టేట్స్ అంటే తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఈ సమస్యను కొంత అధిగమించగలుగుతున్నాయి. అంటే అర్థం ఏంటి, ఏదో సుప్రీంకోర్టుకు భౌగోళికంగా దగ్గరైనా ఉండాలి, లేదు సంపన్న రాష్ట్రాలైనా అయి ఉండాలి. సంపన్న రాష్ట్రాల నుంచి కొన్ని కేసులు సుప్రీంకోర్టు ఎక్కువగానే వస్తున్నాయి. అందువల్ల దిస్ క్లియర్లీ షోస్ ది బయాస్ ఆఫ్ ది డిస్టెన్స్, అంటే దూరానికి కేసు న్యాయం అందుబాటుకు సుప్రీంకోర్టు అందుబాటుకు మధ్య స్పష్టమైన సంబంధం మనకు కనబడుతుంది. అందుకే దక్షిణాదిన కూడా ఒక బెంచ్ ఉండాలి, ఆ మాటకైతే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో కూడా ఒక రీజనల్ బెంచ్ ఉండాలి అని. ఇదేం కష్టం కాదు, పెద్ద సమస్య కూడా కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 130 అనుకుంటాను, ఆర్టికల్ 130 ద్వారా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాష్ట్రపతి అనుమతితో ఈ ప్రాంతీయ సుప్రీంకోర్టు బెంచ్లు ఏర్పాటు చేయొచ్చు. అంతకుముందు ఇంకో ప్రపోజల్ కూడా వచ్చింది, సుప్రీంకోర్టు ఇలాగే ఉంటుంది కానీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో నేషనల్ కోర్ట్స్ ఆఫ్ అపీల్ అనేది ఏర్పాటు చేయాలి అని. కానీ దానిపైన భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి, ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు అధికారాలని సుప్రీంకోర్టు జ్యురిస్డిక్షన్ను తగ్గించేస్తుంది. అందువల్ల ఒకసారి మీకు ఇప్పుడు హైదరాబాద్లో నేషనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ ఉందనుకోండి, ఇక్కడున్న ప్రాంతాలకి హైదరాబాద్లో ఇదే సుప్రీంకోర్టు అవుతుంది. అందువల్ల సుప్రీంకోర్టు జ్యురిస్డిక్షన్ తగ్గిపోతుంది, సుప్రీంకోర్టు స్థాయిని తగ్గించడం వల్ల మైతాం అనేది ఒక విమర్శ వచ్చింది. రెండవది ఏంటి అన్నప్పుడు దీనికి ఒక చట్టపరమైన రాజ్యాంగపరమైన సవరణలు కావాలి. దానికన్నా చాలా సులభం ఏంటి అంటే ఆర్టికల్ 130 ప్రకారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాష్ట్రపతి అనుమతితో సుప్రీంకోర్టు ప్రాంతీయ బెంచ్ను ఏర్పాటు చేయొచ్చు. లా కమిషన్ కూడా తన నివేదికలో ఈ డిమాండ్ను సమర్థించింది. అందువల్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ప్రాంతీయ బెంచ్లు సుప్రీంకోర్టు ప్రాంతీయ బెంచ్లు ఏర్పాటు చేయడాన్ని సమర్థించుతూ మాట్లాడారు. అందువల్ల దీనికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటి, ప్రధానమైన అభ్యంతరము కనబడుతున్నది ఏంటంటే జడ్జిల నుంచి ఏ రకమైన రియాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలు డివైడ్ కావాల్సి వస్తుంది, అంటే ఢిల్లీలో ఉన్నప్పుడు ఉండే అంశం వేరే ఉంటుంది, ఇప్పుడు హైదరాబాద్లోనో చెన్నైలోనో కొలకత్తాలోనో గౌహతిలోనో ఉండడం ఒక డైమెన్షన్. అందువల్ల జ్యుడిషియరీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఒక డైమెన్షన్. రెండవది ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టు లాయర్ కమ్యూనిటీ, వీళ్ళ నుంచి చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇప్పుడు దాకా నడుస్తున్నది ఏంటంటే సుప్రీంకోర్టులో లాయర్లు వివిధ రాష్ట్రాల హైకోర్టులో తమ కాంటాక్ట్స్ ఉంటాయి లాయర్లతోని. అందువల్ల ఇక్కడ హైకోర్టులో ఒక డిసిషన్ వచ్చింది, సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలనుకోండి, హైకోర్టులో ఉన్న లాయరు తమకు తెలిసిన సుప్రీంకోర్టు లాయర్కు రెఫర్ చేస్తాడు. సో ఇలా నెట్వర్కింగ్ ద్వారా కనెక్షన్స్ ద్వారా సుప్రీంకోర్టు లాయర్ల కేసులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మీకు ఈ ప్రాంతీయ బెంచ్లు ఏర్పాటైతే అక్కడున్న తమ కాంటాక్ట్ ద్వారా సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉన్న లాయర్లకు కేసులు రావు, ఎందుకంటే అక్కడే ఆ లాయర్లే వాదిస్తారు, లేదా అక్కడే కొంతమంది సుప్రీంకోర్టు రీజనల్ బెంచ్లో లాయర్లుగా మారిపోతారు. అందువల్ల రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టులో ఉన్న లాయర్ల కమ్యూనిటీ నుంచి దీనికి సానుకూలంగా స్పందన వచ్చిన సుప్రీంకోర్టులో ఉన్న లాయర్ కమ్యూనిటీ మాత్రం వ్యతిరేకించే అవకాశం ఉంది. ఎందుకంటే తమకుండే లీగల్ మార్కెట్ అనే పదం వాడితే కోపం వస్తుందేమో, కానీ తమకు వచ్చే క్లయింట్ బేస్ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది మనం గతంలో కూడా చూసాం, ఒడిశాలో కటక్లో హైకోర్టు బెంచ్ను ఒరిస్సా వెస్టర్న్ పార్ట్లో ఏర్పాటు చేయాలంటే ఇక్కడున్న హైకోర్టు బార్ అసోసియేషన్ ఇక్కడున్న లాయర్లు బాగా వ్యతిరేకించారు. అందువల్ల ఈ ప్రశ్నలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటాయి. అందువల్ల జ్యుడిషియరీ నుంచి ఎలా రెస్పాన్సెస్తో చూడాలి, లాయర్ కమ్యూనిటీ నుంచి ఏ రకంగా రెస్పాన్సెస్తో చూడాలి, అన్నిటికీ మించి ప్రభుత్వాలను ఇవాళ నార్త్ ఇండియన్ లాబీ నడిపిస్తుంది. మన దేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇవాళ ప్రధాన రాజకీయ పార్టీలు, అది బీజేపీ కానీ ఆ మాటకొస్తే కాంగ్రెస్లో కొంత తక్కువ, కానీ కాంగ్రెస్ అధినాయకత్వం కానీ వీళ్ళంతా కూడా ద డ్రివెన్ బై ద నార్త్ ఇండియా. భారతీయ జనతా పార్టీ విషయంలో అది మరీ ముఖ్యం. మీకు కేంద్ర నాయకత్వం మొత్తం ఒకరిద్దరు మినహా, ఇప్పుడు వెంకయ్య నాయుడు పోయాకైతే దాదాపు అందరూ పార్టీ నాయకత్వం మొత్తం ఒకరిద్దరు మినహా, ఏదో రామ్ మాధవ్ లాంటి వాళ్ళు ఒకరిద్దరు మినహా,
మొత్తం నార్త్ ఇండియన్ లీడర్షిప్ కింద ఉంటుంది లేదా హిందీ లీడర్షిప్ కింద ఉంటుంది. అందువల్ల వీళ్ళు దీనికి చర్య తీసుకోవాలంటే రాజకీయ సంకల్పం కావాలి. రాజ్యాంగపరమైన అడ్డంకులు ఏమీ లేవు, కానీ ఆ రాజకీయ సంకల్పం ఉంటుందా అనేది మరో క్వశ్చన్. లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంత ఖర్చు కావచ్చు, కొత్తగా బిల్డింగ్లు కట్టాలి, కొత్తగా జడ్జిల క్వార్టర్ కట్టాలి, కానీ అసలు ప్రజలకు సుప్రీంకోర్టు అందుబాటులో ఉండడము అనే అంశంతో పోలిస్తే ఇది పెద్ద సమస్య కాదు. ప్రజలకు సుప్రీంకోర్టు అందుబాటులో ఉండడం ముఖ్యం కదా. సో దాన్ని మించిన ఇక ఖర్చులు, దానికి ఉండే లాజిస్టిక్స్ ఇబ్బందులు, జడ్జిల నియామకాలు, లాయర్లకు ఇబ్బందులు ఇవి కాదు కదా. అల్టిమేట్గా సుప్రీంకోర్టు షుడ్ బి యాక్సెసిబుల్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు, అన్ని ప్రాంతాల్లో కేసులు వేసుకోవాల్సిన వారికి సుప్రీంకోర్టు అందుబాటులో ఉండడం కీలకం.